మీరు చూస్తున్నారు బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు కొత్తగా నోటిఫికేషన్ విడుదలైంది. ఆ యొక్క నోటిఫికేషన్ కూడా ఏంటంటే, మనకు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఆల్రెడీ మనకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎస్టర్డే అయితే అప్డేట్ అయితే వచ్చింది, కానీ మనకు ఈ రోజు నుంచి అఫీషియల్ వెబ్సైట్ అయితే నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ చేశారు. అలాగే ఈ రోజు నుంచే మనకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా అయితే స్టార్ట్ అయింది. సో మరి క్వాలిఫికేషన్ ఏంటి, 13 జిల్లాల వల్ల అప్లై అయితే చేసుకోవచ్చా, సో ఇలాంటి పూర్తి సమాచారం కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ ఫీజు కావచ్చు, ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా లేదంటే పరీక్ష ఫీజు కావచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏజ్ ఎంత, ఎవరెవరు అర్హులు అని చెప్పేసి ఇలాంటి పూర్తి విషయాలు అయితే మనం వీడియోలో అయితే తెలుసుకున్నాము. వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లారిటీ డీటెయిల్స్ అయితే మీకు అర్థమవుతాయి. కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక స్మాల్ లైక్ చేసి ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. వాళ్ళైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకుంటారు. సో మీరు ఇలా అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు చూడొచ్చు మనకు ఏపీసీపీ డిసిఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది చాలా వరకు చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 86 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ యొక్క 86 వేకెన్సీ కూడా మనకైతే భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ చూడొచ్చు, ఇక్కడ మనకు అది కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్, 86 వేకెన్సీ ఇక్కడ మనకు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఎటువంటి బ్యాక్లాగ్స్ వేకెన్సీకి సంబంధించి కావచ్చు, ఎనర్జీ అసిస్టెన్స్ టు వర్క్ ఇన్ విలేజ్ వార్డు సెక్రటేరియట్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కవర్డ్ ఇన్ ఏపీసీపీ డీసీల్ విత్ ద ఏజ్ వచ్చేసి మనకు 18 to 35 ఇయర్స్ వచ్చేసి ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అది కూడా మనకి 31/1/2021 వరకు అయితే ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి. అలాగే దీనికి సంబంధించి మనకు 15,000 రూపాయలు అయితే శాలరీ ఇస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఈ 15,000 రూపాయలు కూడా మనకు 2 ఇయర్స్ వరకు అయితే ఆ విధంగా అయితే కంటిన్యూ చేస్తారు శాలరీ అనేది. ఆఫ్టర్ దాన్ మీకు ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చెప్పండి కానీ చూస్తే మనకు ఆల్రెడీ ఈ రోజు నుంచే ఆన్లైన్ అప్లై అయితే స్టార్ట్ అయింది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి మనకు www.apcpdc యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అది కూడా మనకు నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటారో ఆ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించి ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మన నోటిఫికేషన్ వివరాలు కింద చూస్తే, వేకెన్సీస్ కింద చూస్తే మనకు రీజన్ల వారికి అయితే ఉద్యోగ అవకాశం అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు టోటల్గా 4 రీజన్ ఉన్నాయి. ఒకటి విజయవాడ, అలాగే గుంటూరు, సిఆర్డి రీజన్, ఒంగోలు. ఈ 4 రీజన్ల వరకు సర్కిల్ వైజ్ మనకి టోటల్గా 86 వేకెన్సీ ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. విజయవాడ కింద చూస్తే 38 పోస్టులు, అలాగే గుంటూరు వచ్చేసి 13, నెక్స్ట్ వన్ సిఆర్డి 3 పోస్టులు, అలాగే ఒంగోలు జిల్లాకు సంబంధించి 32 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ఇవైతే వేకెన్సీ విషయాలు. ఇక్కడ కూడా మనకు కేటగిరీ వైజ్గా అంటే రిజర్వేషన్ పద్ధతి యొక్క ఉద్యోగాలు అయితే వాటిని భర్తీ చేస్తున్నారు. అలాగే రిజర్వేషన్ ఏమైనా ఉంటుందని చూస్తే మనకు ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే, ద నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఆర్ నోటిఫైడ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ అంటే ఈ యొక్క వేకెన్సీ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు కూడా అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి బీసీ వాళ్ళకి అయితే 25% రిజర్వేషన్ ఉంది, అలాగే ముస్లిం వాళ్ళకి సంబంధించిన 4%, నెక్స్ట్ వన్ ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 6% ఉంది. అలాగే 2% వచ్చేసి మనకు ఎవరికైతే టూరిజం కల్చర్ కావచ్చు, ఇంకా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకి అయితే 2% అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి మనం ఇక్కడ ఎలిజిబిలిటీ ఎవరైనా చూస్తే మనకు ఇక్కడ చూస్తే మనకు ఏజ్ విషయానికి వచ్చేసి మనకు ఓన్లీ ఇండియన్ క్యాడెట్స్, అది కూడా ఓన్లీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ క్యాడెట్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి ఇక ఏజ్ విషయానికి వచ్చి ఆల్రెడీ చెప్పాను 18 to 35 వరకు ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అది కూడా 31/1/2021 నాటికి 18 to 35 అయితే ఉండాలి. అలాగే మనకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది, అంటే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి మనకు 5 ఇయర్స్ వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు 18 to 35 ఇయర్స్ అంటే కింద మనకు ఇక్కడ వచ్చేసి అంటే 40 up to 40 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు ఈ టోటల్గా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2కి సంబంధించిన 86 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ మనం చూస్తే 10th క్లాస్ అయితే కంపల్సరీ అయితే పాస్ అయితే అయి ఉండాలి. అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఆర్ వైర్మెన్ ట్రేడ్ పూర్తి చేసిన వాళ్ళు కావచ్చు, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్స్ అండ్ రౌడింగ్ ఈడీఆర్ అంటారు వాళ్ళని వచ్చేసి. నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ ఈడబ్ల్యూసీ, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్, ఈ విధంగా కోర్సు పూర్తి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అది కూడా రికగ్నైజ్ ఒక ఇన్స్టిట్యూట్ బోర్డ్ నుంచి. అలాగే ఇంకా దీనికి సంబంధించి మనం ఇలా నోటిఫికేషన్ కిందకి స్క్రోల్ చేస్తే ఇంకా ఇలా మీరైతే కిందకి స్క్రోల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి అయితే మీరు కూడా చెక్ చేసుకోండి. ఇంకా మనకు సంబంధించి రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఉంది. అది ఎలాగనగానే ఇక్కడ చూస్తే మనకు
అంటే లోకల్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడికైనా చూస్తే మనకు లోకల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 80% వరకు ఉంది ఛాన్స్ అయితే. అలాగే ఓపెన్ అంటే ఓపెన్ అంటే అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి 20% రిజర్వేషన్ అయితే కల్పించారు. సో అప్లికేషన్ కూడా మీరు వచ్చేసి మనకు ఆల్రెడీ ఈ రోజు నుంచి ఆన్లైన్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే మనకు నెక్స్ట్ మంత్ 3వ తేదీలోపు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్ అప్లికేషన్. మీరు ఆఫ్లైన్లో చేస్తే ఇక్కడ వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయరు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసి మనకు అప్లికేషన్ రిమైనింగ్ అంటే ఒక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి 350 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 700 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో మనకి ఈ రోజు నుంచి అప్లై అయితే స్టార్ట్ అయ్యి ఈ రోజు నుంచి చివరి డేట్ వచ్చేసి మనకు 3/5/2021 17 అవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా పేమెంట్ కూడా అంటే మనకు ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి వాళ్ళు ఫోటో ఎంత సైజ్ ఉండాలి, అలాగే సిగ్నేచర్ ఎంత స్పేస్ ఉందని చెప్పేసి క్లియర్ కట్గా అయితే మనకు ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఎగ్జామ్ సిలబస్ కూడా ఏంటి అని చెప్పేసి కూడా మనకు సెలక్షన్ ప్రాసెస్కి మనకు వచ్చేసి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ద్వారా అయితే సెలక్షన్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్ దీనికి సంబంధించి మీకైనా డౌట్స్ కింద ఉంటుంది ఇక్కడ అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీళ్ళకి కాల్ చేసి మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ కూడా అయితే ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్ కూడా ఎలా ఉంటుంది దానికి చూస్తే మనకు ఎలక్ట్రిక్ ఐటీఐకి సంబంధించి వాళ్ళకి వచ్చేసి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ యొక్క ఎగ్జామ్ కింద మనకు చూస్తే మనకు ఇక్కడ మీటర్ రైడింగ్ ఉంటుంది. అలాగే మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఒక మీటర్ రైడింగ్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ దీనికి సంబంధించి ఈ యొక్క కృష్ణా గుంటూరు ప్రకాశం వాళ్ళకి సంబంధించి మీకు హెడ్ క్వార్టర్స్ ఏదైతే మీకు పవర్ లైన్కి సంబంధించి ఉంటాయో అక్కడ మీకు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చి మీకు క్లైంబింగ్ అయితే ఉంటుంది. అంటే క్లైంబింగ్ టెస్ట్ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ స్తంభం ఎక్కాలని చెప్పేసి. ఆ యొక్క స్తంభం ఎక్కే టెస్ట్ ఉంటుంది. అలాగే మీటర్ రీడింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకు వచ్చేసి నోటిఫికేషన్ ఇలా మీరైతే చూసుకోవచ్చు పూర్తిగా డీటెయిల్స్ అయితే. అలాగే ఇంకా దీనికి సంబంధించి ఎస్ఎస్సీ ఏజ్గా ఆల్రెడీ నేను చెప్పాను 10th క్లాస్ అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే ఐటీ కావచ్చు, ఇంకా వైర్మెన్ ట్రేడ్ కంప్లీట్ చేసి కావచ్చు, ఇంటర్ వొకేషనల్ కోర్స్ కంప్లీషన్లో కూడా అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇంకా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీరు ఎక్కడైతే చూసుకోండి. ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి అని చూస్తే మనకు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. సో ఎగ్జామ్ సిలబస్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. సిలబస్ ఫర్ ఎనర్జీ అసిస్టెంట్స్ జేఎల్ఎం గ్రేడ్ 2కి సంబంధించి సిలబస్ కూడా అయితే ఇచ్చారు. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, సెల్స్ అండ్ బ్యాటరీస్, ఎలక్ట్రోస్టాటిక్స్, ఇలా అయితే కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే ఇచ్చారు. సో ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అయితే ఎవరైతే ఉంటారు వాళ్ళైతే ఇక్కడ నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ఎగ్జామ్ పేపర్ కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా అయితే మనకు క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఈ విధంగా అయితే మీకు ఎగ్జామ్ పేపర్ కూడా ఎలా వస్తుందని చెప్పేసి ఇచ్చారు. ఇంగ్లీషు అండ్ ఇంగ్లీషు అలాగే తెలుగు రెండు లాంగ్వేజ్లో అయితే మీకు మోడల్ పేపర్ అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఇవి. అప్లై ఎలా చేయాలని అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ ఏమవుతుంటే మనకు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ టు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ సంబంధించి మనకు అప్లై ఆన్లైన్ అనే ఒక అప్లై ఇక్కడ అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. అలాగే మీరు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, దీనికి సంబంధించి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు అప్లై ఆన్లైన్ బటన్ అయితే నేను అయితే క్లిక్ చేస్తాను. అప్లై ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకొక నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించి మనం ఫస్ట్ వన్ అయితే ఎగ్జామ్ ఫీజు అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఫస్ట్ వన్గా మీరు అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ వన్గా మనకు క్లిక్ హియర్ టు పేమెంట్ అయితే కనిపిస్తుందా. ఫస్ట్ ఈ యొక్క పేమెంట్ ఆప్షన్ అయితే మనకు కల్పించాడు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా మళ్ళీ చూపిస్తున్నాడు. ఓసీ అలాగే బీసీకి సంబంధించి 700 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి వచ్చి 350 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ టు హియర్ అప్ టు పే అమెండ్ చేస్తే ఇక మనకు నెక్స్ట్ ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ మీ యొక్క పేరు, మీ ఫాదర్ నేము, అలాగే మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, మీరు ఐటీఐ నెక్స్ట్ ఇక్కడ 4th అని క్వశ్చన్ మనకు వచ్చి డూ యూ హ్యావ్ ఐటీఐ ఇంటర్మీడియట్ వొకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ అయితే అడుగుతుంది. మీరు ఇంటర్ ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్కి ఐటీఐ ఇంటర్మీడియట్ వొకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవ్వరు కాబట్టి ఎస్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వన్ మనకు యార్ బిలాంగ్ టు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ, అంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఇక్కడ ఉద్యోగ అవకాశం అయితే లేవు, అది కూడా ఫిజికల్ క్యాండిడేట్ ఎవరని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఇచ్చారు. నెక్స్ట్ మీరు ఇండియన్ సిటిజన్ కాదా లేదా యారో ప్రెసిడెంట్ ఆఫ్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళనే కాదా, కమ్యూనిటీ ఎంట్రీ, డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ఎస్ఎస్, ఇలా కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఇలాన్ని మీరు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ మొబైల్ నెంబర్ లాస్ట్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు పేమెంట్ ఫీజ్ అయితే అవుతుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలవుతుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో చివరి తేదీ మనకు నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకు అయితే ఉంటుంది. సో కాబట్టి అప్లై అయితే చేసుకోండి.
రిమైనింగ్ జిల్లా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యున్గా వచ్చే జాబ్ అప్డేట్స్ మీరు పొందాలి అంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలంటే కానీ బెల్ సింబల్ అయితే ట్యాప్ చేసుకోండి, అప్పుడే నోటిఫికేషన్ మీకు వస్తాయి. సో థ్యాంక్ యూ.